దేవుడు లేడు అని అంత ఓపెన్గా ఎందుకు చెప్పాలనిపించింది? అంటే వై డోంట్ యూ బిలీవ్ ఇన్ ఇట్? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు. ఆన్సర్ దీన్ని వన్ పాయింట్లో చెప్పలేను, ఒక విధంగా చెప్పలేను, కాకపోతే రెండు కోణాల్లో చెప్తా. ఫస్ట్ థింగ్, దేవుడిని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. నా వరకు గాడ్ అంటే ఒక ఎక్స్పీరియన్స్. ఒకవేళ నేను నా కామన్ సెన్స్కి ఇది మ్యాచ్ అయింది, దిస్ ఈజ్ బికాస్ గాడ్ ఉన్న వల్ల జరిగింది అనే లాజిక్ నాకు తెలిసింది అనుకోండి, నేను ఎక్స్పీరియన్స్ అయ్యనుకోండి, ఆ గాడ్ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయిన రోజున మేబీ దేవుడిని నమ్ముతానేమో. నేను ఖచ్చితంగా నేను దేవుడు లేడు నేను అని నేను ప్రూవ్ చేయట్లేదు. నా ఒపీనియన్ చెప్పాను, నా వరకు దేవుడు లేడు. ఓకే, మేబీ మీరు ఒకవేళ ఏదైనా ఒక లాజిక్ పరంగా ఇది దేవుడు ఉన్నాడు, దిస్ ఈజ్ ద రీజన్ అని చెప్పి మీరు చూపించగలిగితే కనుక నేను నమ్ముతాను. ఒక వీడియోలో కూడా చెప్పాను, నేను మేబీ ఒక నమ్మాల్సి వస్తే దేవుడు నమ్ముతావా దేయం నమ్ముతావా అంటే నేను మోస్ట్లీ దేయం నమ్ముతాను చెప్తాను. రెండింటిలో ఒక సెలెక్ట్ చేసుకోమని అంటే రీజన్ అంటే నేను మనిషిని చూసా. ఇప్పుడు సోన్స రాజేశ్వరి అనే మీరు అక్కడ కనిపించారు, నాతో మాడారు, సడన్గా రేపు మీకు ఏదైనా అయింది, యువర్ డెడ్. సో ఆ పర్సన్ నాతో మాడిన సూల్ ఏమైంది? మేబీ షీ మే కన్ఫిడెంట్ టు డెవిల్ అని అనుకోవచ్చు. కానీ దేవుడిని ఎంతమంది ప్రత్యక్షంగా చూడలేదు. ఒక దేవుడు ఒక చోట కనిపించి ఆయన వచ్చి ఒక విగ్రహం ఒక గుడిలో కూర్చొని విగ్రహం అయిపోయి అనుకోండి, నేను నమ్ముతా. ఎందుకంటే ముందని దేవుడిని చూశాను, ఇక్కడ విగ్రహంగా మారాడు కాబట్టి అందులో ఉండడం నమ్ముతా. కానీ ముందని చూడలేదు, తర్వాత నేను చూస్తానని నాకు తెలియదు. చూస్తే నమ్ముతానేమో, కానీ ప్రస్తుతానికైతే మాత్రం నా ఒపీనియన్లో దెర్ ఇస్ నో గాడ్. ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఓల్డ్ లాజిక్ దట్ మీరు గాలిని కూడా చూడరు, బట్ దట్ ఇట్స్ స్టిల్ దేర్. సో ఇట్లాంటివి బ్యాక్ ఆన్సర్స్ చాలా వస్తాయి. సో యూ డోంట్ హ్యావ్ టు సీ అ పర్సన్ టు బిలీవ్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు సీ మ్యాజిక్ టు బిలీవ్ ఇట్, బట్ ఇట్ హ్యాపెన్స్. సో వాట్ ఆన్సర్ యూ హ్యావ్? ఏం చెప్తారు? నేను అదే చెప్పాను, చాలా వాటికి సైన్స్కి కూడా ఆన్సర్ లేనివి చాలా ఉన్నాయి. మీరేంటి ఇంకా చాలా పెద్ద సైంటిస్ట్ కూడా ఆన్సర్ చేయలేదు చాలా వాటికి. వి బిలీవ్ దట్ దర్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ దట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ గాడ్. సో అది లేదు అని అన్నప్పుడు ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్కి పేరేమి ఇస్తారు? సైన్స్ ఆల్సో కుడ్ నేమ్ ఇట్. దెన్ మీరేం చెప్తారు? ఇంతకుముందు చెప్పిన ఆన్సర్లో ఐ నెవర్ యూజ్ ద వర్డ్ కనబడట్లేదు అని అనలేదు. నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అన్నాను. నేను శ్వాసని ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, గాలిని నేను పీలుస్తున్నాను, నేను ముక్కు మూసుకుంటే నా బాడీలోని ఆక్సిజన్ అందక నా సెల్స్ అన్ని ఇబ్బంది పడి నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. సో ఐ బిలీవ్ ఇన్ ఎయిర్. ఓకే, బట్ అక్కడ గాడ్ లేకపోతే ఇక్కడ నా ప్రాణం ఆగిపోతుంది అనే ఎక్స్పీరియన్స్ నేను అవ్వలేదు. కానీ గాడ్ ఉండడం వల్ల ఈ స్పెషల్ బెనిఫిట్ నాకు వచ్చింది అనే ఎక్స్పీరియన్స్ నేను అవ్వలేదు. ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అవ్వలేదు కాబట్టి, అండ్ అందరూ చెప్పే దేవుడు ఎవరైతే ఉన్నారో, అంటే 99% పర్సన్స్ ఫీల్ అయ్యే దేవుడు ఎవరైతే ఉన్నారో, ఆ దేవుడు డూ యూ బిలీవ్? ఒక మాట చెప్పండి, దండం పెట్టి మీరు ఒక వీడియో చేస్తే ఈ వీడియోకి 10 మిలియన్ వ్యూస్ వస్తాయా? ఈవిడను కదా. సో అది అన్నాను. కానీ జనాలు ఎగ్జామ్ రాసేమో నేను దండం పెట్టగలితే ఎగ్జామ్ పాస్ అవుతాను అన్నది మూర్ఖ బిలీఫ్. అది మూర్ఖ బిలీఫ్. కానీ ఆ దండం పెడితే ఏదో జరుగుతుంది అని కాదు, నేను చెప్పేది జస్ట్ దేవుడిని. ఆ నమ్మకం డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ రకాలుగా ఉంటుంది. నాకు ఎగ్జామ్ పాస్ అయితే ముందర నమ్మకం, దండం పెట్టుకుంటే పాస్ అవుతా అనే నమ్మకం ఉంటే అది నాది. కానీ నేను జనరలీ ఐ ప్రే ఫర్ స్ట్రెంగ్త్, నాకు వస్తుంది అనిపిస్తుంది. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ మై సైకలాజికల్ ఫీలింగ్, నేను దేవుడికి మొక్కితే నాకు స్ట్రెంగ్త్ వస్తుంది అని. సో యూ బిలీవ్ ఇన్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఒకవేళ వెన్ యువర్ హర్ట్ యూ వాంట్ టు జస్ట్ మీ మమ్మీ మీ మమ్మీని హగ్ చేసుకుంటే ఒక బెటర్ ఫీలింగ్ వస్తుంది అనుకుంటారు. సో దట్స్ జస్ట్ అ ఫీలింగ్. నాకు దేవుడు ఈజ్ అ ఫీలింగ్. సో హౌ కమ్ యూ నెవర్ ఫెల్ట్ ఇట్? అసలు ఎప్పుడు అనిపించకుండా గుడికి వెళ్ళకపోయేవారా చిన్నప్పుడు, లేకపోతే ఏంటి, ఎలా పెరిగారు? 99% నాట్ 100%, 99% జనాలకి దేవుడు అంటే అవసరం, జస్ట్ అవసరం. జస్ట్ మీరు అన్నారు ఒక నిమిషం ముందు, నాకు స్ట్రెంగ్త్ కావాలి అప్పుడు దేవుడికి ప్రే చేస్తాను. ఓకే, అది అవసరం. నాకు ఉద్యోగం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, అవసరం కోసం ప్రే చేస్తారు. అంతేకాని దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు తన కనెక్షన్ కావాలని ఇప్పుడు అనుకోరు. దట్ ఈస్ ద ట్రూ లవ్. వేర్ రాధాకృష్ణుల మధ్య ఉన్నది, అదే రాధాకృష్ణుల మధ్య ఉన్నది ప్రేమ అని అనుకుంటారు కదా, ఆ ప్రేమ కాదు, అది ఇద్దరి మధ్య ఉన్న అటాచ్మెంట్. దేవుడికి మనిషికి ఒక దేవుడని మనం అనుకునే ఒక దేవుడు ఏదో ఉన్నారో, ఆ దేవుడికి మనిషికి ఉన్నది అటాచ్మెంట్ కాదు ప్రస్తుతం అనుకున్నది అయితే మాత్రం, ఓన్లీ అవసరం. ఆ అవసరం వల్ల దేవుడు ఉన్నాడని మనం ఫీల్ అవుతూ ఒక పాజిటివ్ హోప్ కోసం మన మైండ్లో పెట్టుకున్నమాట. సపోజ్ ఇంటర్వ్యూకి వచ్చాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నా, ఈరోజు ఇంటర్వ్యూలో రాజశివారి కూడా ఏం క్వశ్చన్స్ అడుగుతారు, సో ఆవిడ ఏ ఆన్సర్ చెప్పాలో, దేవుడా నేను ఆవిడకి మంచి ఆన్సర్ ఇచ్చే స్ట్రెంత్ నాకు ఇవ్వే నేను అనుకుంటా మైండ్లో. దట్ ఈస్ జస్ట్ నా మైండ్ని నేను హోప్ ఇచ్చుకుంటున్నాను, నా మైండ్ని మోసం చేసుకుంటూ దానికి ఒక హోప్ ఇవ్వడం కోసం నేను పెట్టుకున్న ఒక పాజిటివ్ హోప్ ఇస్ గాడ్, నెగిటివ్ ఎనర్జీ డెవిల్. అది సైంటిఫిక్గా నేను చెప్తాను, పాజిటివ్ హోప్ ఇస్ గాడ్, నెగిటివ్ ఎనర్జీ ఇస్ డెవిల్, అంతే. శ్మశానానికి వెళ్ళినప్పుడు అక్కడ సైలెంట్గా ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉండదు, మీకు వైబ్రేషన్ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. సో ఎటు చూసినా సరే నెగిటివ్ ఎసెన్స్ మీకు కనిపిస్తుంది కాబట్టి యూ ఫీల్ దట్ దేర్ ఇస్ డెవిల్. నేను గుడిలోకి వెళ్ళి అనుకోండి అదే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటే అందరూ మంచిగా స్నానం చేసి ఫ్రెష్గా బొట్లు పెట్టుకుని వస్తారు, ఎన్ని చోట్ల గంటలు కనిపిస్తుంటే అందరూ కలర్ఫుల్ కనిపిస్తారు, మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి దట్ ఈస్ గాడ్. ఆ పాజిటివ్ వైబ్ పబ్లో కూడా ఉంటుంది మేబీ, కానీ ఆ పాజిటివ్ వైబ్ పబ్లో రాదు కదా, ఎందుకంటే అక్కడ దేవుడు ఉండడు. మేబీ చాలా డిఫరెంట్ ఫీలింగ్ మీరు అన్నా కనిపిస్తారు, చాలా మంది దేవుడిని గుడిలో కన్నా పబ్లో ఎక్కువ చూస్తున్నారని, ఎందుకంటే గుడికి వెళ్ళే వాళ్ళకన్నా పబ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది.
ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు, గుడికి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు కన్నా పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది. నా ఒపీనియన్. ఓకే, సరే, మీరు దేవుడిని నమ్మరు, మీరు దేవుడు లేడు అని కూడా అనుకుంటారు. లేడు అని చెప్పట్లేదు, నేను చెప్తాను. ఇఫ్ ఐ ఫీల్ ద ఎక్స్పీరియన్స్, రేపు నేను నమ్ముతానేమో. నేను లేరని చెప్పలేదు. నైన్ అవర్ని మేడం అది చెప్పడానికి, 100 కోట్ల మంది నమ్ముతున్నారు. నేను ఎవరిని, నేను చెప్పను అంటున్నాను. నేనేమంటానంటే మార్గం చూపించే దేవుడు కావాలి మనకి. ఓకే, మార్గం చూపించే దేవుడు కావాలి. కానీ మనల్ని దోచుకునే దేవుడు అంటున్నాను నేను. జస్ట్ సీ ఏ గాడ్, మిమ్మల్ని ఒక రైట్ డైరెక్షన్ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబెట్టి ఇలా చేయడం మంచి జరిగేది అని చెప్పే దేవుడు కావాలి నాకు. ప్రసాదం తినే దేవుడు వద్దు, పేదలకు భోజనం పెట్టే దేవుడు కావాలి. అది నా ఇంటెన్షన్. సాయిబాబా అదే కదా, జీసస్ అదే కదా, దే సర్వ్ పీపుల్. మరి వాళ్ళని నమ్మాలి కదా, మీరు వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు నమ్ముతాను నేను, దట్స్ ఇట్. ఓకే, నేను నమ్మేది నమ్ముతారు, నేను వాళ్ళు నమ్ముతాను, వాళ్ళు దేవుడిని నమ్మను. కానీ మేము వాళ్ళని దేవుడు అని పిలుస్తాం, మీరు వేరే లాంగ్వేజ్లో పిలుస్తారేమో. బట్ సాయిబాబా ఇస్ అ గాడ్ టు మీ, బట్ యు సీ హిమ్ యాజ్ అ పర్సన్, బట్ యు బిలీవ్ ఇన్ ద పర్సన్, బట్ యు బిలీవ్ ఇన్ సాయిబాబా. సో బేసికల్లీ దట్ ఈస్ ఈక్వల్ టు యు బిలీవ్ సాయిబాబా. సాయిబాబా కానీ జీసస్ కానీ ఎవరైనా సరే చాలా మంది నమ్ముతారు. నేను అడ్మైర్ చేస్తాను, ఐ అడ్మైర్. ఓకే, వాళ్ళు అంటే అక్కడ ఏం జరిగిందో వాస్తవం పక్కన పెట్టండి, అక్కడ నిజంగా మిరాకిల్స్ జరగలేదని పక్కన పెట్టండి, నేను దానికోసం మాట్లాడలేదు. బట్ యాజ్ ఎన్ ఇండివిజువల్, ఓకే, ఇంత జనాలకి సేవ చేసి ఇంతమందిని ఒక రైట్ డైరెక్షన్లో తీసుకెళ్లే గురువు ఉన్నారంటే ఐ అడ్మైర్ హిమ్. బట్ అలాంటి సాయిబాబా గారి కోసం నువ్వు ఒక బంగారు కిరీటం తీసుకెళ్లి ఆయన తలమే పెట్టే కన్నా ఆ డబ్బుతో ఒక చిన్న ఆర్ఫనేజ్ స్టార్ట్ చేసి ఒక పేదవాళ్ళకి నువ్వు పెట్టావు అనుకో, దేర్ ఇస్ గాడ్ అంటాను నేను. ఆ గుడిలో కిరీటంలో కాదు, దేవుడి మీద కాదు, నేను అదే నమ్ముతున్నాను. ఈ వీళ్ళని కూడా మీరు అన్నట్టు నేను వాళ్ళని దే ఆర్ గాడ్ నేను ఇంపోజ్ చేయను, కాదు నేను చెప్పను. బట్ నేను అంటున్నానంటే అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పర్పస్, అంటే సో అండ్ సో ఒక పర్సన్ ఇలా బిహేవ్ చేశారు, దట్ ఈస్ ద రైట్ వే అని చెప్పి జనాలు చెప్పుకుంటున్నారు. మనము అలా ఉండాలని టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్. అది నా ఇంటెన్షన్. Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, or knowledge stuff about cinema, please subscribe to Telugu Film Nagar.